సో ఇప్పుడు సమ్మర్ స్పెషల్ లో చెరుకు పెసర పాయసం. అవునండి. సో అంటే ఇక్కడ చెరుకు రసం అది వాడు చేస్తారా రాజు గారు? చెరుకు రసం వాడతాం. సో ఆ చెరుకు రసం తాలూకు అంటే బెల్లం టేస్ట్ వేరేగా వస్తుంది, చెరుకు రసం వేరేగా వస్తుంది కదా. సో కొంచెం పాటిలో బెల్లం ఇక్కడ నేను తీసుకుంటాను అంటే కొంచెం కలర్ కోసం. సో ఈ పెసర కాంబినేషన్ లో చాలా బాగుంది. ఓకే ఓకే అండి. మరి చెరుకు పెసర పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. చెరుకు పెసర పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చెరుకు రసం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, బెల్లం కొద్దిగా, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, కొబ్బరి పాలు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే పెసరపప్పును ఓకే కొంచెం ఇలా మెత్తగా అంటే ముద్దలా వచ్చే విధంగా మనం ఉడికించి పెట్టేసుకోవాలండి. పలుకు లేకుండా? పలుకు లేకుండా. ఓకే. సో ఈరోజు రెండు మనం పెసరపప్పుతో మంచి టేస్టీ వెరైటీస్ అన్నమాట. ఎస్. సో అంటే ఈ ఎండాకాలం కూడా కొంచెం పెసరపప్పు కొంచెం చలవ కదా, సో బాగుంటుంది. సో బేసిక్ గా శ్రీరామనవమి కూడా అంటే పానకము, వడపప్పు, వడపప్పు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అంటే ఎక్కడికి వెళ్ళినా మనకి ప్రసాదంగా ఫస్ట్ ఇవే ఉంటాయి. దాని రీజన్ కూడా అదే అయి ఉంటుంది. చక్కగా చల్లగా అలా పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఎండ దెబ్బ తగలకుండా ఉండటానికి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ అండి. సో తరిగిన డ్రై ఫ్రూట్స్, సో కొంచెం ఇలా మీడియం సైజ్ లో కట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో దీన్ని బౌల్లో తీసేసుకుందాం. సో దీనికి ఏంటంటే కొంచెం నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుంది అండి. అవును. సో పెసరపప్పు బాగా పీల్చుకుంటూ ఉంటుంది, పీల్చేసుకుంటూ ఉంటుంది. సో ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను. సో ఇది మెత్త మెత్తగా ఉంటేనే మనకు అంటే తింటప్పుడు కొంచెం అది బాగుంటుంది, సాఫ్ట్ సాఫ్ట్ గా బాగుంటుంది. పలుకుంటే అంత టేస్ట్ గా అనిపించదు ఇది. అంటే కూరల్లాంటి వాటిలో బాగానే ఉంటుంది కానీ స్వీట్ కి కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. అదే పాయసం కాబట్టి ఇంక మనకి అలా ఆ టెక్స్చర్ లో ఉంటేనే బాగుంటుంది. సో ఇదంతా కూడా కొంచెం ఆ నేతిలో వేగాల రాజు గారు? వేగాలండి, అప్పుడు కొంచెం మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది పెసరపప్పుకి. ఓకే. సో అయితే టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూసేస్తాం ఫాస్ట్ గా. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీ ముఖం అందంగా నిగనిగలాడుతూ మెరుస్తూ ఉండాలి అంటే ఈ చిట్కా పాటించండి. 2 స్పూన్ల పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి 1 అరగంట సేపు నాననివ్వండి. ఆ తర్వాత దీంట్లో గంధపొడి కూడా కలిపి ముఖానికి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని 1 అరగంట సేపు అలాగే వదిలేయాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ లో మంచి గ్లో వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. చక్కగా పెసరపప్పు కూడా వేగిపోయింది నేతిలో, మొత్తం నెయ్యి అంతా పీల్చేసుకుంటాం. కాసేపు అయిన తర్వాత మళ్ళీ వదిలేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో కొబ్బరి పాలు అండి. సో స్వీట్ కాబట్టి మనకి ఎంత కమ్మగా ఉన్నా బానే ఉంటుంది, బానే ఉంటుంది. సో ఇది కొంచెం స్లోగా చేసుకుంటే మనకు బాగా వస్తుంది అండి. సో కొద్ది కొద్దిగా అంటే అలా కొంచెం దగ్గర అవుతున్నప్పుడు చూసుకుంటూ. సో ఇంక ఇందులో మనం మామూలు పాలు వాడకుండా కొబ్బరి పాలు వాడుతాం. కొబ్బరి పాలు. సో ఇవి మనకు అవైలబుల్ లేకపోతే మామూలు పాలు కూడా వాడుకోవచ్చు. సో దీంతో ఇంకొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే. సో ఇక్కడ చెరుకు రసం అండి. సో ఈ చెరుకు రసం కూడా చక్కగా మనం కొంచెం బాగా ఏదన్నా పల్చటి గుడ్డలో కొంచెం బాగా వడగట్టేస్తే బెటర్, ఎందుకంటే కొంచెం నలకలు అవి ఉంటాయి కాబట్టి. సో అదొక్కటి కొంచెం జాగ్రత్త. సో తినేటప్పుడు మనకి ఏవి కూడా డిస్టర్బెన్సెస్ అలా ఉండదు, ఎందుకంటే తాగేటప్పుడు అంటే మనం ఎలాగో అడుగున అదంతా చేరుతుంది కాబట్టి పాడేస్తాము. ఇక్కడ ఒకసారి మళ్ళీ పాయసంలో కలిసిపోతే మనకి ఆ గరగర అంతా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఆ బాగా స్ట్రెయిన్ చేసేసుకుని ఏదైనా పల్చడి గుడ్డతో యాడ్ చేసుకుంటే ఏమీ పెద్ద ప్రాబ్లం ఉండదు. సో కొంచెం బెల్లం వేస్తున్నాను. ఓకే. సో కొద్దిగా చాలు. సో ఆల్రెడీ చెరుకు రసం ఎలాగో మనకి ఆ తీపి ఉంటుంది కదా. ఎస్. కొంచెం యాలకులు పడండి. ఓకే. సో ఇక్కడే సో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ దీన్ని కాసేపు అలా సిమ్ లో వదిలేసిద్దాం అండి. ఓకే. సో కొంచెం అలా అంటే వెయిట్ లో కొంచెం అలా మరిగినట్టు అయితే కొంచెం ఆ చెరుకు రసం కూడా కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది, బాగుంటుంది. సో ఆ లోపు కారం చూసుకుందాం. ఓకే రాజు గారు. సో వాటర్ మిలన్ చేస్తున్నాను. సో ఫ్లవర్ చేస్తున్నాను. అంటే ఇలాంటి అకేషన్స్ లో కూడా మనం ఎంత ఆకేనుకున్నాం అంటే కాలనీస్ లో అక్కడక్కడ పెట్టుకోవాలి. అలాగే చాలా మంది కూడా కార్యం చేస్తూ ఉన్నారు, మన దగ్గర కూడా చాలా షోలో చూపిస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాటిని చేసుకుని సో
ప్రెజెంటేషన్ వాటితో పాటు విగ్రహాలతో పాటు కొంచెం అక్కడక్కడ కూడా ప్రెజెంట్ చేసుకున్నా లుక్ అనేది కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. రౌండ్ షేప్ లో కట్ చేసుకున్నాను. సో ఇక్కడ పెటల్స్ ముందుగా కొంచెం అవుట్ సైడ్ తీసుకుంటున్నాను. సో వీటిని కొంచెం ఎలివేట్ చేస్తున్నామండి. సో నెక్స్ట్ సెకండ్ రో, సో రెండింటి మధ్యలో వస్తుంది. సో ఒక రెండు వరుసలు అయితే సరిపోతుంది. సో మిగతాది మధ్యలో దానిపైన మళ్ళీ పెటల్స్ వేరే పెటల్స్ ఓపెన్ చేస్తుంది. సో ఈ మధ్యలో కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. ఈ రెండు పెటల్స్ మధ్యలో వచ్చేట్టుగా హాఫ్ సర్కిల్స్ వేస్తున్నాను. సో మధ్యలోంచి ఇలా స్కూప్ చేసి తీసేసేయాలి. ఓకే, సో అలాగే నెక్స్ట్ అలా వాటి రెండింటి మధ్యలో వచ్చేట్టుగా ఈ బయట నుంచి తీసాం, అది లోపల నుంచి తీయాలి. ఇది లోపల నుంచి, అవుటర్ పార్ట్ ఈజీగానే ఉంటుంది, ఇన్నర్ది కొంచెం కేర్ఫుల్ గా, కొంచెం కేర్ఫుల్ గా. ఎప్పుడు కూడా అలా లోపల నుంచి బయటకు వస్తూ ఉంటాం కదా, సో ఇది బయట నుంచి లోపలికి వెళ్తే కొంచెం నైఫ్ మూమెంట్ అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది. యా, అంటే కొంచెం బాగా ప్రాక్టీస్ ఉంటే చేసుకోవచ్చు. సో కొంచెం కొంచెంగా, అంటే మనకు చిన్నగా అవుతూ ఉంటే ఒకేసారి మొత్తంగా కాకుండా కొంచెం చిన్న చిన్న పీసెస్ అలా తీసేస్తే బ్రేక్ కాకుండా వస్తాయి, లేకపోతే నైఫ్ అలా మూవ్ అయ్యేటప్పుడు ప్లేస్ లేకుండా ఉంటే పెటల్స్ విరిగిపోయే ఛాన్స్. సో లాస్ట్ రో, ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. సూపర్ గా ఉంది, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. వావ్, సో నైస్. సో ఇది కూడా కొంచెం మనకు దగ్గరకు వచ్చేసింది. యా, తీసేసుకోవచ్చు ఇంకా మనం. ఆ, తీసేసుకోవచ్చండి. సో జనరల్ గా చూస్తే మనకి మామూలు పెసర పాయసంలా అనిపిస్తూ ఉంటుంది, టేస్ట్ చూసినప్పుడు దాంట్లో ఉన్న చెరుకు రసం ఫ్లేవర్, కొబ్బరి పాలు టేస్ట్ అని తెలుస్తుంది. యా, సో దీంట్లోనే ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్. ఓకే అండి, మరి చెరుకు పెసర పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెరుకు పెసర పాయసం తయారు చేసే విధానం, ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ఉడికించిన పెసరపప్పు వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పాలు, చెరుకు రసం, యాలకుల పొడి వేసి దగ్గర పనివ్వాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చెరుకు పెసర పాయసం రెడీ.